డాక్టర్ గారు మణికర్ ఇలా అడుగుతున్నారు నేను నెలన్నర కృతం బిడ్డకు జన్మనిచ్చాను ఇప్పటివరకు నాకు పాలు సరిగ్గా పడలేదు నేను బిడ్డకు పాలు పట్టిన తర్వాత కూడా పాప ఆకలితో ఏడుస్తుంది పాపకి ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి నేను పాలు పడుతున్నాను అయినా కూడా నాకు పాలు సరిగ్గా పట్టడం లేదు అలాగే కొన్ని రోజులుగా నా రొమ్ములలో నొప్పిగా అనిపిస్తుంది నాకు రొమ్ముల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు మణిగారు ఫస్ట్ 1 మంత్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు నిద్ర సరిగా ఉండకపోవచ్చు అండ్ కరెక్ట్ టైం తిండి లేకపోవొచ్చు సో కొన్నిసారి స్ట్రెస్ వల్ల పాలు సెక్రెట్ కావడం కొంచెం తక్కువ ఉండొచ్చు మంచి ఆహారం తీసుకోవడం అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఆర్ పాల పొడి కూడా దొరుకుతుంది సో ఆ పాల పొడి ఆర్ టాబ్లెట్స్ తీసుకున్నారనా ఖచ్చితంగా పాల్ ప్రొడక్షన్ ఇంక్రీస్ అవుతది అండ్ సెకండ్ థింగ్ బేబీ లాచింగ్ బేబీ కరెక్ట్ గా నిప్పుల్ ని పట్టుకోవాలి దట్ ఇస్ కాల్డ్ లాచింగ్ ఇన్ కేస్ బేబీ కరెక్ట్ గా లాచ్ కావట్లేదు అంటే కూడా మనకి పాల్ సరిగా రాదు ఎందుకంటే పాల్ సెక్రెట్ కావడం ఒక రిఫ్లెక్స్ అన్నమాట సో బేబీ బ్రెస్ట్ ని పట్టుకుంటది ఆ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్తది సో సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్లి అక్కడ నుంచి మళ్ళా పాల్ సెక్రెట్ చేయడానికి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది సో ఇన్ కేస్ బేబీ మంచిగా లాచ్ చేయలేదంటే అప్పుడు కూడా మనకి పాలు మంచిగా పడదండి అండ్ సెకండ్ థింగ్ స్ట్రెస్ ఆర్ ఎల్స్ నిద్ర లేకపోవడం వల్ల కూడా పాలు మంచిగా రాదు అండ్ మీకు బ్రెస్ట్ నొప్పి ఉందంటే ఒక్కొక్కసారి బేబీ లాచింగ్ తప్పుగా ఉన్నా మనకి నిప్పుల్ క్రాక్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ పాలు బాగా సెక్రెట్ అవుతుంది అండ్ బ్రెస్ట్ బాగా ఎంగార్జ్ అయిపోతుంది గట్టిగా అయిపోతుంది ఎర్రగా అయిపోతుందా అప్పుడు కూడా మనకి పాలు ఇట్ క్యాన్ గెట్ క్లాగ్డ్ అండ్ దానివల్ల కూడా మీకు నొప్పి రావచ్చు సో ఇది ఏ ప్రాబ్లం అన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ని కనుకోండి అండ్ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇన్ కేస్ ఈ దీని తర్వాత అన్నీ చేసిన తర్వాత కూడా మీకు పాలు మంచిగా రావట్లేదు అంటే ఇట్ ఈస్ నైస్ ఇట్ ఈస్ గుడ్ టు విజిట్ అ పీడియాట్రిషియన్ అండ్ వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్పొచ్చు అండ్ ఆల్సో మేబీ మీరు పాలు పౌడర్లు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి